హైదరాబాద్ చింతల్ బస్తీలోని ఆర్య వైశ్య మహాసభ కార్యాలయంలో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం మాజీ గవర్నర్ కునిచేటి రోషయ్య కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఏపీకి చెందిన ప్రముఖులు, ఇరు రాష్ట్రాల ఆర్య వైశ్య మహాసభ ప్రతినిధులు పాల్గొన్నారు. రోషయ్య కాంస్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. మచ్చలేని మనిషిగా, క్రమశిక్షణ గల వ్యక్తిగా రాజకీయాల్లో రోషయ్య అందరికీ ఆదర్శంగా నిలిచారని వక్తలు కొనియాడారు. అంటే ఈ రాష్ట్రంలో తెలియని వాళ్ళు లేరు. మరి దాదాపు 60 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎక్కడ మచ్చలేని మనిషిగా, ఒక క్రమశిక్షణ గల వ్యక్తిగా, ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో మరి చాలా సేవలు అందించారు. ఒక ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యుడిగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా, మంత్రివర్యులుగా, ఆర్థిక శాఖ మంత్రిగా భారతదేశంలోనే 16 సార్లు మరి అసెంబ్లీకి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మరి రోషయ్య గారిది. 60 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో మరి ఎక్కడ కూడా మచ్చలేకుండా మరి ఈరోజు మాలాంటి అప్కమింగ్ లీడర్లకు కూడా అతను ఒక ఆదర్శప్రాయుడు. అతని క్రమశిక్షణతోటి ఖచ్చితంగా అన్ని పార్టీల వాళ్ళు కూడా రోషయ్య గారిని ఆదరిస్తారు. ఒక అజాతశత్రువు ఇహో రోషయ్య గారు అనేది భావితరాలకు కూడా ఆదర్శంగా ఉండేటందుకు విగ్రహావిష్కరణ ఎంతైనా అవసరం. రెండు పర్యాయాలు ఈ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షునిగా పనిచేయడం జరిగింది. మరి వారు ఉన్నన్ని రోజులు ఆర్యవైశ్య మహాసభలో ఎటువంటి సమస్యలు వచ్చినా వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా తీర్చినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకి మరి ఎన్నో సంవత్సరాలుగా, గడిచిన 35-40 సంవత్సరాల నుంచి 2-3 లక్షల మంది సభ్యులు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో అధ్యక్షుడిగా ఎవరు కావాలన్నా మరి అందరి సహకారం తీసుకొని వారు అధ్యక్షుడిగా నిర్ణయించేవారు. ఎక్కడ కూడా ఎన్నికల వాతావరణం అనేది లేదు. మరి ఈరోజు ఇంత మంచిగా ఒక ప్రభుత్వంలో కూడా అదేవిధంగా పనిచేయడం జరిగింది. ప్రభుత్వంలో కూడా అదేవిధంగా గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మన గవర్నర్ వరకు వారి పరిపాలన అంతా కూడా ఏ విధంగా ఉండేదో మరి ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో మేము చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ సపరేట్ అయినాక కూడా ఈరోజు 150,000 మంది సభ్యులతో ఈ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ నడుస్తూ ఉందంటే వారి సూచనలు సలహాలు తీసుకొని దీన్ని ముందుకు తీసుకుపోవడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. అదే స్ఫూర్తితో ఇక ముందు కూడా సంఘాన్ని రోషయ్య గారి అడుగుజాడల్లో ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం.